హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు రాణమ్ కిచెన్. ఈరోజు రాణమ్ కిచెన్లో అయితే నేను ఒక చట్నీ ప్రిపేర్ చేశాను. చట్నీ అయితే చాలా బాగుంటుంది, చాలా టేస్ట్గా ఉంటుంది ఈ చట్నీ. ఈ చట్నీ దోశలోకి కానీ, ఇడ్లీ, వడ, దేంట్లోకైనా సరే ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది. ఈ చట్నీని మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. ఈ చట్నీ కోసం ముందుగా ఒక వెడల్పాటి బాండీని స్టవ్ ఆన్ చేసుకొని పెట్టుకొని దానిలోకి ఒక 3-4 స్పూన్లు ఆయిల్ వేసుకోవాలి. వేసుకొని ఆయిల్ హీట్ అయిన తర్వాత ఒక 1/2 కప్పు పల్లీలు వేసుకోవాలి. పల్లీలు వేసుకున్నాక ఒక 5-6 ఎండుమిర్చిని ఇట్లా మజ్జిగ కట్ చేసుకొని, ఈ ఎండుమిర్చిని వేసుకొని ఒక 3 పచ్చిమిర్చిని కూడా వేసుకొని, 5-6 వెల్లుల్లి రెబ్బలను వేసుకోవాలి, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకొని మొత్తం అంతా ఇట్లా బాగా వేయించుకోవాలి. ఇలా మొత్తం అన్నీ పచ్చివాసన పోయేలాగా ఇట్లా దోరగా వేయించుకొని, ఇప్పుడు కొంచెం చింతపండు కూడా వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలుపుకోవాలి. ఇప్పుడు కొంచెం కరివేపాకు వేసుకొని మళ్ళీ ఒకసారి మొత్తం అంతా ఇట్లా బాగా కలిపేసుకోవాలి. ఇలా బాగా కలిపేసుకున్నాక ఇంకా మొత్తం అన్నీ బాగా ఫ్రై అయిపోయిన తర్వాత ఇంకా స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఈ బాండీని పక్కకి దించేసుకొని బాగా చల్లారనివ్వాలి. చల్లారిన తర్వాత ఇట్లా మిక్సీ జార్లోకి వేసుకొని ఒక 1/2 కప్పు పుట్నాలు కూడా వేసుకొని మన టేస్ట్కి తగ్గట్టు ఉప్పు కూడా వేసుకోవాలి. వేసుకొని ఇలా బాగా గ్రైండ్ చేసుకొని ఇంకొంచెం వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఇంకొకసారి ఇట్లా మెత్తగా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టుకొని వేరే ఒక బౌల్లోకి తీసుకొని ఇట్లా తాలింపు వేసేసుకుంటే చాలా టేస్టీ పల్లీ పుట్నాల చట్నీ రెడీ. ఈ చట్నీ అయితే చాలా బాగుంటుంది, మీరు కూడా తప్పకుండా ట్రై చేయండి. పిల్లలకైతే బాగా నచ్చుద్ది ఈ చట్నీ, చాలా బాగుంటుంది. అలాగే కొత్త వాళ్ళు ఎవరన్నా నా ఛానల్ చూస్తే రాణమ్ కిచెన్ సబ్స్క్రైబ్ చేసుకోండి. వీడియో నచ్చితే తప్పకుండా లైక్ ఇవ్వడం మర్చిపోకండి. అలాగే చట్నీని ఒకసారి ట్రై చేసి ఎట్లుందో కామెంట్ సెక్షన్లో పెట్టండి. థ్యాంక్ యూ.